కోటి కొట్టండి అంటే ఏ ఊరు లాభం నందనేది ఒకటే పోతున్నా టీచర్ చెప్పి కొద్ది కొద్దిగా దూరం చూడలేరా మీరు అదే ఇక్కడ ఇక్కడ పెడతాను అదే సెన్సార్ జగిత్యాల అంటే పాటుగా ఓటింగ్ సరళిని పరిశీలించడానికి రావడం జరిగింది. పరిస్థితి వన్ సైడెడ్ కొనసాగుతున్నట్టు నేను గమనిస్తున్నాను. అంటే రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో ముఖ్యంగా మేధావి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో మరి ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో విద్యావంతులు నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు మెరుగై వారి మెరుగైన జీవితం లభిస్తుందని చెప్పి భావించడం ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం అలసత్వం ప్రదర్శించడంతో ఇవాళ నిరుద్యోగ యువతలో ఏర్పడినటువంటి ఒక నిరాశ నైరాశ్యంతో ఏదైతుందో వారు అట్లాగే ఇవాళ ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి యువత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో వారి ఉద్యోగాలన్నీ క్రమబద్ధీకరింపబడి ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు పొందాలని చెప్పి భావించడం, అట్లాగే ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి వర్గాలు కూడా ప్రభుత్వ పరంగా వారికి అవకాశాలు లభిస్తాయని చెప్పి భావించడం, దానికి తోడు ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో వారికి మెరుగైనటువంటి జీవితం జీత పంచాలు లభిస్తాయని చెప్పి భావిస్తుండడంలో ఇలా పీఆర్సీ కాలపరిమితి మూసి 8 మాసాలు నడుస్తున్నప్పటికీ ఇంతవరకు మధ్యంతర వృత్తి స్పష్టత లేకపోవటం, అట్లాగే ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తో ఏర్పడుతున్నటువంటి ఆందోళన, నిరుద్యోగ వృత్తి పట్ల కూడా ఏదైతే ప్రభుత్వం స్పష్టత లేకపోవడంతో ఒక విధంగా పట్టభద్రుల అందరిలో కూడా ఒక విధమైనటువంటి ఒక నిరాశ తోడు చేసుకున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ఒక ప్రతిపక్షం పీపుల్స్ వాయిస్
రేజ్ చేయగలిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుంది అనే ఒక భావనతో ఆ బలమైనటువంటి ఒక గొంతుక, ప్రశ్నించే గొంతుక ఇవాళ ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ముందుకు రావడం జరిగిందో, ఇది కేవలం ఒక పార్టీకే పరిమితం కాకుండా రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఒక బలమైనటువంటి ఒక వాయిస్ కావాలి సభలో లేవనెత్తడానికి, అప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందించేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పని ఇలా ఏకపక్షంగా ఏదైతే ఉందో ఓటింగ్ సరళి కొనసాగుతుంటూ నేను గమనిస్తున్నా. తప్పకుండా ఈ ఎన్నికల్లో మొదటి కౌంట్లోనే నేను విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను.